హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శారదా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు అయితే టాపిక్ వచ్చేసి హోమ్ రెమెడీ అండి. అది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా బాగా వయసు అయిపోయిన వాళ్ళకి. వయసు అయిపోయిన వాళ్ళే కాదండి, ఇప్పుడు మధ్య వయసు ఉన్న వాళ్ళకి కూడా, చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉండటానికి ఒక హోమ్ రెమెడీ అనేది మీకు ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వృద్ధుల్లో, వృద్ధి వయసు వచ్చే పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే ఆర్థరైటిస్, గౌట్ లాండ్స్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో దీనికి కారణం శరీరంలో ఆమం చేరిపోవడం వల్ల ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆమం అంటే ఏంటి? అది ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారం, మనం డైలీ ఆహారం తీసుకుంటాం కదా, ఆహారం అనేది సరిగ్గా డైజెషన్ కాదు, జీర్ణం కాదు. సో అది శరీరంలో పేరుకుపోయి ఆమ్లదోషంగా మారుతుంది. సో దీన్నే ఆమం అంటారు. సో దీనివల్ల కీళ్ళల్లో నొప్పులు, వాపులు అనేటివి రావడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయండి. సో కాబట్టి దీనికోసం ఒక మంచి హోమ్ రెమెడీ ఒకటి మీకు చూపిస్తాను అన్నమాట. ముసలివాళ్ళలో వచ్చే కీళ్ళ నొప్పులు తగ్గించడానికి ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుందండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో అదేంటంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా, అల్లం, ఎండు అల్లం తీసుకోవాలండి. మీకు చూపించడానికి అల్లం చూపిస్తున్నాను అన్నమాట. ఒక 50 grams ఎండు అల్లం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పాత బెల్లం 5 grams, అల్లం 5 grams తీసుకోవాలి, పాత బెల్లం 5 grams అనేవి తీసుకోవాలన్నమాట. ఈ రెండిటితో చూర్ణం అనేది తయారు చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఈ రెండు కూడా, ఈ పాత బెల్లము, ఈ ఎండు అల్లం ఉంది కదా, ఈ రెండు కూడా బాగా మెత్తగా గంధంలాగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే డైలీ యూజ్ చేయొచ్చు అన్నమాట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, అల్లము, పాత బెల్లం ఈ రెండు తీసుకోవాలండి. ఈ రెండు తీసుకొని మెత్తగా చేసి పెట్టుకోవాలని చెప్పా కదా, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నెక్స్ట్ ఒక 1/2 tablespoon వచ్చేసి అల్లం తీసుకోవాలండి. సో ఒక 1/2 tablespoon వచ్చేసి బెల్లం, ఈ రెండు మెత్తగా చూర్ణంలాగా చేసి పెట్టుకోవాలన్నా కదా, ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని డైలీ 3 పూటలు భోజనం చేసిన తర్వాత తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు, వాపుల నుండి శాశ్వతంగా మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఆమ్లత్వం వల్ల కలిగే వ్యాధుల నుండి బయటపడటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఫాలో అయ్యేటప్పుడు డయాబెటీస్, మిలిటస్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఈ రెమెడీని ఆచరించకూడదన్నమాట. సో అదేవిధంగా ఈ అల్లమనకు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ కలిగి ఉంటుందండి. సో కాబట్టి దీన్ని చూసి జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా చేయండి.